తారీఖున మరి టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి 2023 లో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల లిస్ట్ ప్రకటించారు. ఆ లిస్ట్ లో ఈ రాష్ట్రంలో 63 లక్షల జనాభా ముదిరాజులకు ఒక్క టికెట్ కూడా కేటాయించలేదు. అందులో భాగంగా కనీసం పటాన్చర్ టికెట్ ఇస్తే వస్తుందని అనేక మంది మరి అనేక జిల్లాల నుంచి ఆలోచన చేసి ఉన్నారు. కానీ ఆ పటాన్చర్ నియోజకవర్గం కూడా రాకపోవడంతో అందరూ 30 రోజుల ధర్నాలు, రాస్తారోకాలు, నిరసనలు వ్యక్తం చేస్తున్నా సోషల్ మీడియా ద్వారా ఎంత చేసినా మరి ముఖ్యమంత్రి గారికి ఏం రిపోర్ట్ పోతుందో మరి ఆ తప్పుడు రిపోర్టు. ఇప్పటికైనా మరి నీలమదన సేవా కార్యక్రమాలు చూసి అదేవిధంగా ఈ ప్రాంతంలో ఆకాంక్ష ముదిరా సంఘాలు ఆకాంక్ష బహుజన సంఘాల ఆకాంక్ష నీలమ్మదకు ఇక్కడ పటాన్చర్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకసారి ముఖ్యమంత్రి గారు పునరాలోచన చేసి బీఫామ్ కేటాయించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మరి మండల కేంద్రంలో ముదిరాజుల ఆత్మీయ విలే నిరాహార దీక్ష తప్పండ వర్గాల మద్దతుతో చేయడం జరుగుతుంది. దీని ఉద్దేశం ఏంటంటే గత నెల 21వ తారీఖు సీఎం కేసీఆర్ గారు ప్రకటించిన ఎమ్మెల్యే టికెట్లు ఏవైతే ఉన్నాయో దాంట్లో ముదిరాజు సామాజిక వర్గానికి ఒక్క టికెట్ కూడా ఇవ్వకుండా చాలా అన్యాయం చేశారు. దానికి నిరసనగా అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు నిరసన కార్యక్రమాలు ధర్నాలు చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు గుమ్మడల మండల కేంద్రంలో తప్పండ వర్ణాల మద్దతుతో ఇక్కడ రిలే నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. సీఎం కేసీఆర్ గారు మీరు చేసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదు, మరి మరొకసారి పునరాచరణ చేయండి. నీలమ్మ అనేటువంటి ఒక వ్యక్తి మామూలుగా రాలేదు. ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి.